హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో 7 కప్ బర్ఫీ సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా సింపుల్ స్వీట్ ఐటెం అండి, అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. 7 కప్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు, ఇక్కడ 2 కప్స్ షుగర్ తీసుకున్నానండి, అండ్ 4 ఇలాయచీ, 1 కప్ బాదం అండ్ జీడిపప్పు రెండు కలిపి పౌడర్ చేసుకున్నాను. మీరు ఓన్లీ బాదం అయినా జీడిపప్పు అయినా తీసుకోవచ్చు. అండ్ 1 కప్పు నెయ్యి, 1 కప్పు పాలు, 1 కప్పు శనగపిండి అండ్ 1 కప్పు కొబ్బరి పొడి. ఇక్కడ నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇది దొరకకపోతే మీరు మామూలుగా ఎండు కొబ్బరిని మిక్సీకి వేసి పౌడర్ లాగా చేసుకుని అదైనా యూస్ చేసుకోవచ్చు. దొండి ఇప్పుడు ఫస్ట్ 1 pan తీసుకొని దాంట్లో 1 కప్పు నెయ్యి తీసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. అది కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి ఉండలేం లేకుండా ఒకసారి కలుపుకోవాలండి. నెయ్యి మరీ వేడెక్కాల్సిన పని లేదండి, జస్ట్ కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది. శనగపిండి వేసుకొని ఉండలేం లేకుండా ఒకసారి కలిపేసుకొని ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దొండి శనగపిండి కలిసింది కదా, ఇప్పుడు బాదం అండ్ జీడిపప్పు పౌడరు, కొబ్బరి పొడి, 2 కప్పుల చక్కెర అండ్ 1 కప్పు పాలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ండి మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇలాయచీ పౌడర్ వేసుకోవాలండి. 4 ఇలాయచీ, 2 స్పూన్ల షుగర్ తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని వేసుకున్నాను. ఇలాయచీ పౌడర్ కూడా వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉండి మనకి ఇలాగ నురగలాగా ఫామ్ అయ్యి బాగా కుక్ అవుతుంది. మనం వేసిన శనగపిండి అన్నీ పచ్చివాసన ఏం లేకుండా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. 15 to 20 మినిట్స్ కల్లా మనకి క్లిప్లో చూస్తున్నారు కదా ఇలా విడిపోతుంది. పాన్కి ఏమీ అంటుకోకుండా మనకి నెయ్యి అంతా ఇలా బయటకు వస్తుందన్నమాట. అలానే ఇంకొక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. రండి, బర్ఫీ రెడీ అయిపోయింది. మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అలాగే ప్యాన్కి ఏమీ అంటుకోకుండా ఉంటుందండి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. రండి, 1 ట్రే లాంటిది ఏదైనా తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకొని మనం రెడీ చేసుకున్న మిక్చర్ ఉంది కదా అది వేసుకోవాలి. రండి, ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాక 1/2 అవర్ పాటు చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలండి. ఉంటే మనకి బర్ఫీ చల్లారింది. ఇప్పుడు ఏదైనా నైఫ్ తీసుకొని స్క్వేర్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి స్వీటు, పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్ కొలతలు వేసుకోవాలి. 2 కప్స్ షుగరు, 1 కప్ శనగపిండి, 1 కప్ జీడిపప్పు పౌడర్ కానీ బాదం పౌడర్ కానీ ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు, లేకపోతే 2 కలిపి అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు పాలు, 1 కప్పు కొబ్బరి పొడి, అన్నీ 7 కప్స్ అన్నమాట. పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్ కొలతలు తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.